చింతించేదాన్ని వారిని బాగు చేసేవాడా? ఈ ఆధారం కోల్పోయి నీ గుండె చెదిరిపోయి ఆలోచించలేకపోతున్నావో, నెమ్మది అనుభవించలేకపోతున్నావో, ప్రభువు కూడా వేడిస్తుంటే మౌనంగా ఉండట్లేదో, నీ బాధను పంచుకుంటున్నాడు ఆయన, నీ దుఃఖాన్ని పంచుకుంటున్నాడు ఆయన, నీ కష్టాన్ని ఆయన చూస్తూ వదిలేట్లా, ఆయన కూడా ఆ కష్టం నాది నీ దగ్గరికి వస్తున్నాడు. చెదిరిపోయిన నీ గుండెలో నుంచి ఆలోచన తోచట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు, ఏది నా భవిష్యత్తు, ఎక్కడ నా భవిష్యత్తు, ఎలా ఉంటుందని ఆందోళన చెందుతూ చెదిరిపోయిన మనసుతో, చెదిరిపోయిన గుండెతో బాధపడుతున్నాను. కన్నీరు కాస్తున్నా, మనసున్న మంచివాడు, మనసున్న మహారాజు, మనసున్న మన దేవుడు నిన్ను చూస్తున్నాడు, చెదిరిపోయిన నీ గుండెని చూసి నీ దగ్గరికి వస్తున్నాడు. ఆధారం పోయినప్పుడు చెదిరిపోయిన ఆ గుండెలు ఏడుస్తుంటే, దిక్కును కోల్పోయే ఆ గుండెలు ఏడుస్తూ గాయంతో ఏం చేయాలో అర్థం కాక, ఆధారం లేదని కన్నీరు కారుస్తుంది, ఎట్లా బ్రతకాలి సమాజంలో అని ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఆయన నీ బాధను పంచుకుంటాడు, నీ దుఃఖాన్ని పంచుకుంటాడు, నీ కష్టాన్ని, నువ్వు కష్టపడుతుంటే ఆ కష్టం నాది అని ఆయన వస్తాడు, ఆయన నాది అని వస్తాడు. ఆయన సంగమా, మన దేవుడు ఎవరో తెలుసా? మనసున్నవాడు, చెదిరిపోయిన మనస్సును బాగు చేసేవాడు, చెదిరిపోయిన గుండెను బాగు చేసేవాడు. ఆధారం లేక, భవిష్యత్తు తెలియక, దిక్కు తెలియక, ఏమి తోచక, ఏది లేక, అనేకమైన సమస్యలతో, కొదువులతో, రోగాలతో నీ శరీరం బలహీనమైన మనసు ఇదిగో చెదిరిపోతుంటే, నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోయినట్టుంటే, ఏమి చేయాలో తోచక బాధపడుతూ నిన్ను చూసిన ప్రభు ఆయన ఏడుస్తూ వస్తున్నాడు. నువ్వు బాధపడుతుంటే నీ బాధను పంచుకోవడానికి, నీ కన్నీళ్లు తుడవడానికి వస్తున్నాడు. అలా సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్త మరలంటుంది, ప్రభువా, నా రోజులు అయింది, వాసన వస్తుందేమో, వాసన వస్తుందేమో ప్రభువా అని శిష్యులు కూడా అంటున్నారు. ప్రభు వాడు మాటలు పట్టించుకోకనే అన్నాడు. తెలుసు, లాజరు బయటికి రా అన్నాడు. ఆ గుడ్డల మొహం అంతా, కాళ్ళు చేతులు అంతా చుట్టబడి ఉన్నాయంట. ఆ చుట్టబడినటువంటి గుడ్డల్లో ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడంటే, నడవలేనిటువంటి వింత నడకతో వస్తున్నాడు బయటికి. ఇప్పుడు ఆధారం బయటికి వస్తుంది, మళ్ళా ఆధారం తిరిగి వస్తుంది, కోల్పోయింది మళ్ళా కనబడుతుంది, కళ్ళు ఎదుట నడుచుకుంటూ దగ్గరికి వస్తుంది, పోగొట్టుకున్నది మళ్ళీ వాళ్ళ కళ్ళ ఎదుటకు, వాళ్ళ దగ్గరికి, వాళ్ళని పలకరించడానికి వస్తుంది, వాళ్ళతో ఉండడానికి వస్తుంది. ఆ రోజు లాజర్ పోయాడు, ఆ రోజు ఆధారం పోయింది, ఆ రోజు మగ దగ్గర పోయింది, ఆ రోజు వాళ్ళ యొక్క సంతోషం పోయింది. ఈరోజు ఈ కాలం ఈ క్షణం నువ్వేం పోగొట్టుకున్నావు? ఏ నిరీక్షణ పోగొట్టుకున్నావు? ఏ సంతోషాన్ని పోగొట్టుకున్నావు? ఏ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు? ఏ నెమ్మదిని పోగొట్టుకున్నావు? ఏ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు? ఏ విధమైన బంధాన్ని పోగొట్టుకున్నావు? ఏ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావు? ఏ పరిశుద్ధిని పోగొట్టుకున్నావు? ప్రభు దాన్ని పిలుస్తున్నాడు, పోగొట్టుకున్న దాన్ని పిలుస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది, నీకు దూరమైన దాన్ని మరలా పిలుస్తున్నాడు, రమ్మని నీ దగ్గరకు. నీ ఆధారాన్ని పిలుస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని పిలుస్తున్నాడు, నీ నెమ్మదిని పిలుస్తున్నాడు, నీ యొక్క సంతోషాన్ని పిలుస్తున్నాడు, నీ ఉద్యోగాన్ని పిలుస్తున్నాడు, నీ శుభాన్ని పిలుస్తున్నాడు. ఇద్దరు స్త్రీలకు ఆధారమైన వాడు దూరమైతే ప్రభువు బయటికి పిలిచినట్టుగా నీకు కావలసినదాన్ని ప్రభువు పిలుస్తున్నాడు నీకు ఇవ్వడానికి. చెదిరిపోయిన గుండెను బాగు చేయడానికి మరలా వాళ్ళ వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని పిలిచి తీసుకొచ్చిస్తున్నాడు. ఆలోచించాను, ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? ఏది నీ జీవితం నీకు దూరమైంది? పోయిందని వదిలేస్తున్నావా?
పోయింది నేను వదిలేసుకున్నావా, నిరీక్షణ వదిలేసావా? ప్రభు పోయిన వారి ఆధారాన్ని పిలుస్తున్నాడు, పోయిన చోట దిక్కును మరలా పిలుస్తున్నాడు, రా బయటికి. ఇంటికి ఆధారమైన వాడా, రా బయటికి. ఇద్దరు స్త్రీలను పోషించేవాడా, బయటికి రా. ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నవాడా, బయటికి రా. ఈ కుటుంబానికి ధైర్యము, ఆధారము, దిక్కు, రా బయటికి రా. నేను నీ జీవితానికి ఆధారమైందని ప్రభు పిలుస్తున్నాడు. దేన్ని పోగొట్టుకొని ఏడుస్తున్నావో ఆయన దాన్నే పిలుస్తున్నాడు నీ జీవితంలోకి. ఎవరైనా గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. దేన్ని పోగొట్టుకొని మనసు చెదిరిపోయింది, దేన్ని పోగొట్టుకొని దేన్ని పోగొట్టుకొని శరీరము, నీ మనశ్శాంతి, నీ సంతోషము, నీ హృదయము చెదిరిపోయి పగిలిపోయి మొక్కలైన స్థితిలో ఉందో దాన్ని పిలుస్తున్నాడు. గుండెను బాగు చేసేదాను రా, ఈ జీవితానికి ఆధారమైన దాన రా, ఈ జీవితంలోకి, ఈ కుటుంబానికి నువ్వే కావాలి అని వారు అడుగుతున్నావారు. నిన్ను బట్టి వారు ఎంత దుఃఖపడుతున్నారు. రా ఈ కుటుంబంలోకి, ఈ సంతోషం రావాలి, ఈ ఆరోగ్యం రావాలి, ఈ శరీరంలోకి ఆరోగ్యం రావాలని ప్రభువే పిలుస్తున్నాడు. ప్రభువే పిలుస్తున్నాడు. ఏ శరీరానికి ఆరోగ్యం కావాలి, ఏ మనస్సుకి సంతోషం కావాలి, ఏ కుటుంబానికి ఏ విధమైన సహాయం కావాలో, ఏ మార్గంలో ఏ భద్రత కావాలో దాన్ని పిలుస్తున్నాడు ప్రభు. లాజర్ని పిలిచినట్టుగా పిలుస్తున్నాడు. చెప్పు, మన దేవుడు ఎవరు? మరలా చెప్పండి, మనస్సు అన్న దేవుడు. నువ్వు బాధపడుతుంటే నీతో పాటు బాధపడేవాడు, నీ బాధను పంచుకునేవాడు. నువ్వు దుఃఖపడుతుంటే నీ దగ్గరికి వచ్చి నీ కన్నీళ్ళను తుడవడానికి కూర్చునేవాడు. నువ్వు కన్నీటి కాస్తూ ప్రార్థిస్తుంటే ఆయన నీ కన్నీటిని తన కొలుగుడ్లు కొలుస్తూ నిన్ను ఓదారుస్తాడు. ఏం పోగొట్టుకున్నావు ఈరోజు నీ జీవితంలో? మనశ్శాంతిని, సంతోషాన్ని, అభివృద్ధిని, దీనిని, సమాధాన సంబంధమైన సంగతులను, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, డబ్బుని ఎవరిని పోగొట్టుకున్నావు? ఏ బంధాన్ని పోగొట్టుకున్నావు? ఇంట్లో ఒకరి మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో నీకు సమాధానం లేదా? నమ్మకాన్ని పోగొట్టుకున్నావా? నమ్మకం పోయింది నీ మీద? ఆఫీసులు నేను నమ్మట్లేదా? ఉద్యోగం పోయిందా? ఉద్యోగం రాలేదా? వివాహం జరగట్లేదా? ఎన్ని చేస్తా నీకు వివాహం జరగట్లేదని మాట్లాడుతున్నారా? ఆలోచించు. ప్రభు దాన్ని పిలుస్తున్నాడు జీవితంలోకి. నీవు దేన్ని బట్టి మరలా సర్వైవ్ అవుతావు, దేన్ని బట్టి మరలా నువ్వు బ్రతుకుతావు, దాన్ని పిలుస్తున్నాడు. దాన్ని పిలుస్తున్నాడు. దేన్ని బట్టి అయితే మరలా నీ మనస్సును మనసుగా, మంచి మనసుగా నడిపిస్తావో దాన్ని తీసుకొస్తున్నాడు. దాన్ని తీసుకొస్తున్నాడు. నేను మూడు మాటలు చెప్పాను, ముగిస్తున్నాను. ఒకటి, నిజమైన బంధం ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టదు, తెగిపోదు. రెండు, నువ్వు బాధపడుతుంటే ఆయన నీతో వచ్చి నీతో కూర్చొని బాధపడుతున్నాడు, నీ బాధను పంచుకుంటున్నాడని చెప్పాను. నీ బాధను పంచుకుంటున్నాడు. మూడు, లాజర్ను బయటికి పిలిచినట్టుగా నీ యొక్క ఆధారాన్ని, నీకు రావాల్సిన దాన్ని పిలుస్తు